హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. టుడే టాపిక్ వచ్చేసి స్విచ్ బోర్డ్ ట్రైనింగ్ టిప్స్, అంటే ఓన్లీ వన్ టిప్పే అండి. అది మా స్విచ్ బోర్డ్ ఇలా ఉంది కొంచెం. అయితే ఇది ఫోర్ సైడ్ కొంచెం గ్యాప్ ఉండడం వల్ల నేను ఏమైనా వాటర్ తడి చేసినట్లయితే అందులోకి వెళ్ళిపోతున్నాయి, స్విచ్ హోల్స్లో పోయి షాక్ వస్తున్నది. అందుకనేసి దాన్ని ఏ విధంగా క్లీన్ చేస్తున్నాను అనేది చూస్తాను. అంటే ఇలాంటివి ఇంకా వేరే వాళ్ళు ఇట్లా ఎవరైనా సఫర్ చేస్తూ ఉండొచ్చేమో అనిపించింది. నేను ఎప్పుడు తోడ్చేటప్పుడు అందుకని వీడియో తీయాలని ఒక 10 డేస్ నుంచి నేను క్లీన్ చేయడం అలానే ఉంచాను. రెస్ట్ అనేది కొంచెం ఎక్కువనే వచ్చింది, ఎందుకంటే చుట్టూ. దానికోసం నేనేం చేస్తున్నాను అంటే, నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటాయి కదా, దాన్ని యూజ్ చేస్తున్నాను. దాన్ని అందులో ఒక 20 రూపీస్ ఏముంటుంది, మామూలుగా మనం తెచ్చుకుంటాం కదా, అందులోనే ఒక 1 ఈ విధంగా ఆ విధంగా డబల్గా యూజ్ చేయొచ్చు అన్నమాట. ఒక ప్యాడ్ ఇలా ఉంటుంది. తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు దాదాపుగా. కాకపోతే కొంతమంది దగ్గర స్ప్రే ఉంటుంది, కొంతమంది లిక్విడ్ లాగా స్ప్రే అంటే మళ్ళీ ఏమనుకునే లిక్విడ్ లాగా ఉంటుంది. కొంతమంది దగ్గరనే ఈ విధంగా ప్యాడ్స్ అనేవి ఉంటాయి. దాంతో నేను తూర్చుతున్నా కొంచెం బలం, ఇంకా తూర్చుతున్నాను అనమాట. చూడండి కొంచెం నీట్గా ఉంటుంది. ఆ విధంగా తూర్చుతూ ఉన్నాను, ఎందుకంటే నాకు అనిపిస్తుండేది ఎప్పుడు నేను క్లీన్ చేసినప్పుడు అబ్బా ఇంకెవరి ఇంట్లోనన్నా ఉంటే వెళ్ళి ఇట్లా ఎట్లా క్లీన్ చేస్తుంటారేమో అనిపించేది. ఎందుకంటే చూడండి ఎంత డస్ట్ వచ్చిందో, చుట్టూ చెట్లు ఉండడం వల్ల చాలా దుమ్ము వస్తుంది అసలు. ఇంట్లో లేకుండా అనిపిస్తుంది అప్పుడప్పుడు, అబ్బా ఈ దుమ్ము ఎక్కడి నుంచి వస్తుందా అనిపిస్తుంది. పక్కన ఉన్న చిన్న స్విచ్ మీద దాన్ని ఇంకా టచ్ చేయలేదు క్లీన్ చేయడానికి. చూడండి దానికి దీనికి డిఫరెంట్ అనేది ఏ విధంగా ఉందో తెలుస్తూ ఉంటుంది. చూడండి ఇంత నీట్గా ఉంది. చాలా నీట్గా అవుతుంది కదా. కనీసం వీడియో ఎవరికన్నా ఒకరికి యూజ్ అవుతుంది కదా. నాకు తెలిసిన విషయం ఎవరికో ఒకరు చెప్పాలి, ఎవరో ఒకరు తెలుసుకోరా పాపం. తెలిసిన వాళ్ళు ఉంటే ఉన్నట్టు మంచిది, తెలియని వాళ్ళకి ఎవరికన్నా యూజ్ అవుతుంది కదా అనిపించింది. నెక్స్ట్ మొత్తం క్లీన్ అయిందండి. దాన్ని బెస్ట్ వేరే క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్తో తుడుచుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత దుమ్ము వచ్చింది, చూడండి టెన్ డేస్కి ఎంత ఉందంటే ఇంకేమనుకోవాలి అసలు. నెక్స్ట్ ఏం చేసిన ఒక తడి లేని ఒక బట్ట చిన్న క్లాత్ తీసుకొని క్లీన్ చేస్తున్నాను. మొత్తం మామూలుగా తుడుచుకున్నాను దాన్ని, అంతే ఏం లేదు. చూడండి ఎంత నీట్గా అయిపోయింది, అసలు కొత్త దాంట్లో ఉంది అది. ఆ విధంగా తుడుస్తూ ఉంటే నీట్గా షాగవుతారు ఎవరైనా చూస్తే బాగా కొత్తదా అని తెలియని వాళ్ళు ఉంటాయి. ఈ వీడియో మీకు ఇట్లా ఎవరికైనా హెల్ప్ అవుతుందని చేసిన అండి. ఈ వీడియో నచ్చినట్లయితే కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూడండి ఎంత నీట్గా అయింది, పైనుంచి ఇట్లా ఎంత నీట్గా అయింది చూడండి, దగ్గర నుంచి ఇట్లా.